Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యంగ్ బ్లడ్ తో జగన్ ఫేస్ టు ఫేస్ సీఎం గా ఇది ఫస్ట్ టైం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా కాలం తర్వాత యంగ్ బ్లడ్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువభేరి పేరిట ఏపీ అంతటా సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో ఏయూ విద్యార్థులతో మీటింగ్ పెట్టారు. మళ్లీ చాలా కాలం తర్వాత అది సీఎం హోదాలో జగన్ ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఆగస్టు 1న విశాఖ పర్యటనకు వస్తున్న జగన్ పలు కార్యక్రమాలను ఏయూలో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే యంగ్ బ్లడ్ తో జగన్ ఫేస్ టు ఫేస్ అవుతున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చి ఏయూలో ఉన్నత విద్యను చాలా మంది చదువుతున్నారు. ఏయూ విద్యా ప్రతిభలో దేశంలోనే ముందు వరుసలో ఉంది. ఎన్నో కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఇతర దేశాల నుంచి కూడా ఏయూకి వచ్చి కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఇక యంగర్ జనరేషన్ ఎప్పుడూ దిక్సూచిగానే ఉంటారు. వారి భావాలు మనోభావాలను పట్టుకుంటే ఎవరైనా హిట్టే. అలాంటి యువతరంతో పొంగెత్తే సాగర కెరటాల సిటీ అయిన విశాఖలో జగన్ భేటీ కాబోతున్నారంటే అది విశేషంగానే చూడాలి. ఇక గతంలో ఏ సీఎం కూడా ఇలా విద్యార్థులతో ముఖాముఖి కాలేదు. జగన్ కూడా 4 ఏళ్లుగా పాలనతోనే తలమునకలై ఉన్నారు. ఆయన పథకాలకు నిధులు విడుదల కోసం మీటింగ్స్ పెడుతున్నారు. ఇలా సభలు తప్ప ఆయన నేరుగా జనాలతో ఇంటరాక్ట్ కావడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ టైం జగన్ విశాఖలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి అయితే ఏం మాట్లాడతారు, విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేస్తారు, వారు సీఎంతో ఏం చెబుతారు, ఫ్యూచర్ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, ఏపీలో పాలన పట్ల వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు, సీఎంగా జగన్ పాలనా తీరు పట్ల వారు భావన ఎలా ఉంది అన్నది ఎంతో కొంత అయినా బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఇలా ఫేస్ టు ఫేస్, అది కూడా ఏయూ విద్యార్థులంటే ప్రొఫెషనల్ కోర్సులలో ఉండేవారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎందుకు పెడుతున్నారు, ఆయన ఆలోచనలు ఏంటన్నది కూడా చర్చకు వస్తోంది. రేపటి తరం ఆలోచనలను పంచుకోవడంతో పాటు వారి నుంచి అవసరమైన ఫీడ్బ్యాక్ని జగన్ తీసుకుంటారన్నది కూడా మరో చర్చగా ఉంది. ఇక ఏయూలో జరిగే ఈ కార్యక్రమంలో రాజకీయాలు లేకపోయినా సీఎం జగన్లో ఇది కొత్త మార్పుగానే అంతా చూస్తున్నారు. యంగ్ బ్లడ్తో ఫేస్ టు ఫేస్ అన్నది మొదలు పెడితే ఇది ఆరంభం అవుతుందా, ఇక్కడ నుంచి జగన్ ఇదే తీరున వివిధ వర్గాలతో ముఖాముఖి అవుతారా అన్నది కూడా ఆసక్తిని గొలుపుతోంది. అంతేకాదు జగన్ ఫేస్ టు ఫేస్కి విశాఖ వేదిక కావడం, సీఎం కలలు కంటున్న పాలనా రాజధాని నుంచే శ్రీకారం చుట్టడం కూడా సరికొత్త ఆలోచనలకు దారితీస్తోంది.